ఎన్నికల వీధుల్లో పాల్గొనే అధికారులకు సిబ్బందికి రెండు విడతల్లో వేరువేరుగా శిక్షణ ఇస్తామని, ఇందులో భాగంగా అధికారులకు తొలి విడత శిక్షణను పూర్తి చేశామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. ఫిబ్రవరి 2న వారికి రెండో విడత శిక్షణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇక సిబ్బందికి మొదటి విడత శిక్షణ ఫిబ్రవరి 4న, రెండో విడత ఫిబ్రవరి 6న ఉంటుందని తెలిపారు. ఫిబ్రవరి 7న మండల స్థాయి పరిశీలకులకు శిక్షణ ఉంటుందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. పంచాయతీ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు శిక్షణా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని వెల్లడించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సక్రమంగా అమలయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. కాగా తొలి విడతలో 14 మండలాల్లో 234 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని, 2502 వార్డులకు 2642 బూతులు ఏర్పాటు చేశామని కలెక్టర్ వెల్లడించారు. ఈరోజు ఈ వీడియోని మరి మీ ముందు ఉంచడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రేపు అంటే 29వ తేదీ స్టేజ్ 1 ఎలక్షన్ ఆఫీసర్స్ వారు ఎలక్షన్ నోటీస్ని మనకు రేపు జారీ చేయడం జరుగుతుంది. అంటే ఇష్యూ ఆఫ్ ఎలక్షన్ నోటీస్ అనేది రేపు బై ఈ స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారు సంబంధిత పంచాయతీల గురించి జారీ చేయడం జరుగుతుంది. ఇది ఫారం 1లో ఉండబోతుంది. దీంట్లో మనకు ఏ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏంటి, రిజర్వేషన్కు సంబంధించినవి, వార్డుకు సంబంధించిన వివరాలు, ఈ నామినేషన్లు ఎక్కడ స్వీకరిస్తారు అనే ప్రదేశము, ఇవన్నీ కూడా తెలియబడతాయి దాంట్లో. సో ఈ ఫారం 1 నోటీసు రేపు ఉదయాన్నే విజయవాడ డివిజన్లో ఉన్న 234 గ్రామ పంచాయతీలకు సంబంధించిన స్టేజ్ 1 ఎలక్షన్ ఆఫీసర్స్ జారీ చేయడం జరుగుతుంది. ఇది మనకు అన్ని మనకు పంచాయతీ దీంట్లో డిస్ప్లే చేయడము జరుగుతుంది. మనకు ఏదైతే 29 నుంచి మనకు 31 దాకా మనకు నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. 29వ తేదీ 10:30 నుంచి మనకు నామినేషన్స్ ఆ రోజు 5 గంటల వరకు, అలాగే 30వ తేదీ 10:30 నుంచి 5 గంటల వరకు, 31వ తేదీ 10:30 నుంచి 5 గంటల వరకు మనకు జారీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ నామినేషన్స్ వచ్చిన వాటిని పరిశీలన అంటే స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ 1వ తేదీ ఫిబ్రవరి నాడు 8 ఉదయాన్నే నుంచే మనకు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఈ స్టేజ్ 1 ఎలక్షన్ ఆఫీసర్స్ ఫారం 1 ఇష్యూ చేసినప్పుడు వారు ఒకటి కంటే ఎక్కువ గ్రామ పంచాయతీలకు సంబంధించి వారు ఎలక్షన్ ఆఫీసర్గా వివరిస్తున్నప్పుడు, 2-3 గ్రామ పంచాయతీలకు ఆయన ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్నప్పుడు వారు నామినేషన్స్ని ఒకే గ్రామ పంచాయతీలో ఆఫీస్లో లేదా ఒక ప్రదేశంలోనే వారు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది గమనించగలరు.